బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెలలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తోంది. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులు సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో 8 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా తెలంగాణలో కాషాయ ఎజెండా ఎగురవేయాలని భావిస్తోంది కమలం పార్టీ. ఇప్పటి నుంచే ప్రచారాన్ని హోరెత్తించేందుకు బీజేపీ సిద్ధమైంది. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణలోని చేవెలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. భారీగా జనసమీకరణ చేపట్టింది బీజేపీ. అమిత్ షా సభ కోసం భారీగా తరలివస్తున్నారు బీజేపీ శ్రేణులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణి లైవ్ లో అక్కడ నుండి అందిస్తారు. రాణి, సౌమ్య, ఇక ఈ రోజు 6 గంటల సమయంలో మాత్రం చేవెలలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు, విజయ సంకల్ప సభకు మాత్రం అమిత్ షా ముఖ్య అతిథిగా రానున్నారు. ఇక సభకు సంబంధించి మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 150కి పైగా పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంటు ప్రవాస యోజనకు సంబంధించి మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనకు రంగారెడ్డికి సంబంధించినటువంటి బీజేపీ ఇన్ఛార్జ్ ఉన్నారు. సార్, చెప్పండి, ఎట్లా ఉంది సభ? ముందుగా ఈ యొక్క మొత్తం 14 పార్లమెంట్ ప్రవాస నియోజకవర్గంలో భాగంగా చేవెలలో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు అమిత్ షా ఏ అంశాలపై ప్రసంగించనున్నారు? చేవెళ్ల పార్లమెంట్లో మొట్టమొదటి ప్రవాస యోజన సందర్భంగా విజయ సంకల్ప సభ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇది. ఇక్కడ మొట్టమొదటగా గెలుపు ఇక్కడ నుంచే ప్రారంభం కావాలి, ప్రచారం కూడా ఇక్కడ నుంచే ప్రారంభం కావాలి. ఈ చెవెల్ అనేది ఒక సెంటిమెంట్కు, ఈ తెలంగాణలో ఒక సెంటిమెంట్కు నిలయంగా మారింది కాబట్టి మేము కూడా అదే సెంటిమెంట్ తీసుకొని ఇక్కడ మొట్టమొదటగా మా విజయ సంకల్ప సభ ఇక్కడ ఏర్పాటు చేసి మేము ఇక్కడ నుంచే పార్టీని బలోపేతం చేస్తూ ఇక్కడ వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. అతి త్వరలో మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఈ అసలు కనివిని రీతిలో ఈరోజు స్పందన కనిపిస్తూ ఉంది ప్రజల్లో. పెద్ద ఎత్తున ఈరోజు తరలి వస్తూ ఉన్నారు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత పెద్ద ఎత్తున. మేము ఖాళీ చేవెర్ల పార్లమెంటుకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లనే మేము అక్కడ నుంచే ప్రజలను కార్యకర్తలను గ్యాదర్ చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు స్పందన చూసిన తర్వాత అసలు ఈ సభా ప్రాంగణం సరిపోదు అనేటటువంటి భావన ఈరోజు మాకు ఏర్పడ్డది. ఇంకా మేము దీన్ని ఈ రాబోయే రోజులలో కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు కూడా మేము బీజేపీ జెండా ఎగిరేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను. చూస్తున్నాం, ప్రజెంట్ అయితే మొత్తము భారీ బహిరంగ సభకు సంబంధించి అదేవిధంగా దీనికి నామకరణంగా విజయ సంకల్ప సభగా కూడా పేరు పెట్టడం జరిగింది. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటికే భారీ బహిరంగ సభకు ఉన్నటువంటి స్పందన మాత్రం అత్యధికంగా ఉందంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనకు బీజేపీ నేత అయినటువంటి ఎన్వి సుభాష్ సార్ ఉన్నారు. సార్, చెప్పండి, ఈ యొక్క సభ ప్రధాన సారాంశం ఏంటి? సభకు ఎంతమంది హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇక అమిత్ షా ఏ అంశాలపై కూడా ప్రసంగించబోతున్నారు? భారతదేశంలో 160 పార్లమెంట్ స్థానాలు ఏవైతే వీక్ సెక్షన్స్ ఉన్నాయో దాని మీద పార్లమెంట్ ప్రవాస యోజన భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రంకు రావడం, మళ్ళీ చేవెల్లో ఈ యొక్క ప్రవాస యోజన భాగంగా ఇక్కడ ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 100,000 మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత 9 సంవత్సరాల నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసినారో, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయో అవి పక్కదారి ఏ విధంగా పట్టిస్తున్నారో, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలన్న ఆవశ్యకత ఏదైతే ఉందో దాని గురించి శ్రీ అమిత్ షా గారు ఈరోజు చాలా క్లియర్గా చెప్పబోతున్నారు. ముఖ్యంగా మనం డబుల్ ఇంజన్ సర్కార్ ఎప్పుడు అంటాం అనటం, హర్యానాలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఏదైతే స్కీమ్స్ చాలా పెద్దగా ఏవైతే వస్తున్నాయో ఒక అకౌంటబిలిటీ ట్రాన్స్పరెంట్గా మరి ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కనుక తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, చాలా ఎక్కువ నిధులు రావడానికి ఒక ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ యొక్క సభ మెయిన్ ఏంటంటే ఉద్దేశం. ఇంతకుముందు మనం 2019 కనుక చూస్తే అప్పుడు 120 స్థానాల్లో ఈ యొక్క వీక్ పార్లమెంట్ సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్థానాల్లో ప్రవాస యోజన కింద మేము పార్టీ అంటే అధిష్టానం నిర్ణయం ప్రకారం దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే 40 స్థానాల్లో 2019లో రావడం కూడా జరిగింది. ఈసారి 160 స్థానాలు తెలంగాణలో 12 పార్లమెంట్ స్థానాల మీద ప్రవాస యోజన కింద ఇంతకుముందు గౌరవనీయులు చాలామంది మంత్రులు మన ప్రహ్లాద్ జోషి గారు,
తర్వాత పురుషోత్తమ రూపాల గారు పెద్దపల్లి కానీ లేకుంటే జైరాబాద్ కానీ హైదరాబాద్లో కూడా ఈ ప్రవాస్ యోజన భాగంగా అనేకమైన ఇబ్బందులు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నారో కేంద్ర ప్రభుత్వ నిధులు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఆవశ్యకత గురించి చాలా ప్రస్తావించడం జరిగింది. వాటి భాగంగానే ఈరోజు చేవెళ్లలో కూడా అమిత్ షా గారు ఈ యొక్క ప్రవాస్ యోజన భాగంగా తెలంగాణ రాష్ట్రం రావడం చాలా స్వాగతంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. అనేకమైన వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఈ యొక్క సభలో పాల్గొంటారని చెప్పి కూడా మనకున్న సమాచారం. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ ఎప్పుడైతే ప్రజా సంగ్రామ యాత్రలు కావచ్చు, భారీ బహిరంగ సభలు కావచ్చు పెడుతున్నటువంటి తరుణంలోనే ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించి మాత్రం విమర్శలు ప్రతి విమర్శలు రోజు తలెత్తుతున్నాయి. నిన్న చూస్తే దాదాపు 25 కోట్ల సంబంధించినటువంటి డబ్బులు మాత్రం మునుగోడులో అటు కాంగ్రెస్కు బీఆర్ఎస్ఏ ఇచ్చిందని చెప్పేసి మొన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్లో కొంత వివాదం అయితే తలెత్తింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా ఈ డబ్బులతోనే ఎన్నికలు జరుగుతున్నాయా? మరి దీన్ని ఎట్లా? ఇప్పుడు ఒకటండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం అందరం కూడా చూస్తున్నాం అన్నట్టు. అన్ని రాజకీయ పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అధికారం ఇచ్చినారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చేటందుకు ఒక మంచి వాతావరణం బండి సంజయ్ గారి నాయకత్వంలో ప్రజా సంగ్రామ యాత్ర వల్ల ఒక వాతావరణం నిర్మాణం అయిందన్నట్టు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం ఎంఐఎం ఆర్ఎస్పీ బీఎస్పీ అన్ని పార్టీలు ఒకటే. భారతీయ జనతా పార్టీకి ధీటుగా ఎదుర్కోలేక వీళ్ళందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీదకి రావడం కూడా జరుగుతుంది అన్నట్టు. ముఖ్య ఉద్దేశం ఏమంటే భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే వీళ్ళకి శక్తి లేదు, బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతర పార్టీలకు కూడా శక్తి లేదన్నట్టు. ఆ శక్తిని కూరగొచ్చుకుంటేందుకు అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీ మీద విమర్శిస్తున్నారు. మునుగోడు ఎన్నికల్లో పక్క ప్రణాళిక ప్రకారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఓడగొట్టినారని చెప్పి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కేవలం 10,000 ఓట్లతో ఓడిపోయాలంటే ఎంత డబ్బు ఎటు ఏంటంటే కాంగ్రెస్ ఏంటంటే గెలిచే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు కూడా బీఆర్ఎస్కి వెళ్ళిపోతున్నారు మనం చూస్తున్నాం. ఏంటంటే మొత్తం ప్రూవన్ ఫ్యాక్ట్, 2014 నుంచి 2019 వరకు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో గెలిచినా కూడా వాళ్ళు బీఆర్ఎస్కు పోతున్నారు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే కనుక మునుగోడులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఓడగొట్టాలని చెప్పి ఒక పక్క ప్రణాళిక ప్రకారం చేస్తే ఈటల రాజేందర్ గారు ఇచ్చిన నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వల్ల ఏ విధంగా ప్రగల్భాలు ఏ విధంగా వారు ఈ యొక్క రాజకీయ వాతావరణం వేడెక్కిందో మనం అందరం కూడా చూస్తున్నాం అన్నట్టు. దీన్ని బట్టి అర్థమవుతుందంటే దొంగలందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు, భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వారికి శక్తి లేదు, సామర్థ్యం లేదు. దొంగలందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వాళ్ళందరూ ఒకటే వస్తున్నారని చెప్పి ప్రజలకు చాలా క్లియర్గా అమిత్ షా గారు చెప్తారు ఇవాళ. దీన్ని బట్టి చూస్తుంటే వాతావరణ నిర్మాణం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు అన్నట్టు. ఇది జరుగుతుంది ఇక్కడ చూస్తున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు చేవెళ్లలో జరిగేటువంటి భారీ విజయ సంకల్ప సభకు మాత్రం అత్యధిక సంఖ్యలో జన సమీకరణకు అటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి తాండూరు చేవెళ్ల ప్రాంతానికి సంబంధించినటువంటి దాదాపు 100,000 మంది హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే చూస్తున్నాం దాదాపు ఒక కొన్ని ఎకరాల స్థలంలో కూడా ఇక్కడ భారీ జన సమీకరణకు ఏర్పాట్లు అయితే చేశారు. సాయంత్రం 6 గంటలకు అమిత్ షా రాకకు సంబంధించి, అదేవిధంగా అమిత్ షా 6 గంటల నుంచి 7 గంటల సమయం వరకు కూడా ప్రసంగించనున్నారు. టోటల్ గా చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 160కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ దాదాపు ఒక 14 తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక దానికి ప్రధాన శ్రీకారం ఇక్కడ చేవెళ్లలో పార్లమెంట్ ప్రవాస్ యోజన కింద భారీ బహిరంగ సభలు, అదేవిధంగా విజయ సంకల్ప సభలతో మాత్రం శ్రీకారం చుట్టింది. ఇక దీనికి సంబంధించి గత 9 సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలంగాణ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన గురించి, ప్రభుత్వ పాలన ఉన్నటువంటి వైఫల్యాల గురించి, ఇప్పుడు ప్రజలను ఏ విధంగా చైతన్యవంతం చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అక్కడ లబ్ధిదారుల గురించి కూడా భారీ స్పందన లభించడం, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ వస్తుందో, అంటే ఎన్నికలకు సంబంధించి దాదాపు 8 నెలల సమయం ఉంది కాబట్టి ప్రజలను ఏ విధంగా చైతన్యవంతం చేయాలి. గతంలో చూస్తే మన కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, నోటుకు ఓటు కేసులో పట్టుబడినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇప్పటికే ప్రచారాలకు సంబంధించి అంటే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఇటు భారీ బహిరంగ సభలతో మాత్రం ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఈ యొక్క సభలు ఉండబోతున్నాయని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇప్పటికి సమయం చూస్తే దాదాపు 4 గంటల 12 నిమిషాలు కావస్తుంది. ఇక నెమ్మదిగా మాత్రం ప్రజలు ఈ యొక్క సభకు చేరుకునేటువంటి సమయాలు అయితే ఆసన్నమయ్యాయి. ఇక ముఖ్యంగా చూస్తే మాత్రం అమిత్ షా ప్రసంగం మీద మాత్రం ఇక చాలా ఆసక్తి నెలకొంది. ఏ అంశాలపైన కూడా ప్రసంగిస్తారు, మరి ఉన్నటువంటి ఏదైతే గతంలో జరిగినటువంటి తప్పిదాలైన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయం అయితే